నదీ చేయుడి, ఆయన మీతో చెప్పినది చేయుడి. సమస్తము అన్నీ సాధ్యం, యేసుకు అసాధ్యమైనది లేనే లేదు. యేసుకు సమస్తము అన్నీ సాధ్యం. సమస్తము అన్నీ సాధ్యం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయంలో మీ ఎదుట నన్ను నిలబెట్టిన త్రియక దేవునికి నా హృదయపూర్వక వందన మరణాతలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగనే దేవుని కృపను బట్టి గత 4 వత్సరాలుగా కూడా మరి సభలో ఇలాగనా నిలబడి మీతో సమయాన్ని పంచుకునడానికి మరి నా యందు ఎంతో ప్రేమ కలిగి మరి సహోదరులు రరుణ్ సత్యప్రసాద్ గారు, అద్భుత్ కుమార్ గారు కూడా మరి ప్రతి వత్సరం ఆహ్వానిస్తూ ఇలాగనే మీతో సమయాన్ని పంచుకునడానికి మరొక్క మారు
ప్రేమతో ఆహ్వానించి ఇట్టి చక్కని అవకాశం ఇచ్చిన మరి ప్రసాద్ గారి గారికి నా వందన మరణాతలు, మరి పాస్టర్ గారికి నా మరణాతలు, దైవ యాజకులకు నా మరణాతలు, మరి ఈ సభలో ఎండవేళ ఏకీభవించిన మీ అందరికీ కూడా నా మరణాతలు. మరణాత ప్రభునందు ప్రియులరా, మరి ఇటు చక్కని ఘనమైన మరి ఏర్పాట్లు ప్రతి వస్త్రము కూడా మరి ఈ సభలు ఒక పెండ్లి వేడుక వలె మరి జరిగిస్తూ మరి దేవుని మహిమార్థము ఈ యొక్క పట్టణములో మరి బైబిల్ మిషన్ ఎత్తి చూపిస్తున్న మరి దేవుని యాజకులు మరి ప్రసాదాయని బట్టి మరొక మారు ప్రభువును స్తుతిస్తూ వాక్య వర్తమానంలోనికి వెళదామండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరమగీతము 5వ అధ్యాయము 3వ వచనాన్ని పఠించుకుందాం. నేను వస్త్రమును తీసివేసితిని, నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చెయ్యనేలా. చిన్ని ప్రార్థన. ప్రేమామయుడైన మా తండ్రి, ఘనమైన దేవా, మీ ఘననామమునకు వందనములు స్తోత్రములు. ఈ కమలాపురం పట్టణములో నీ దాసులు అద్భుత కుమారయ్య గారి ద్వారా, ప్రసాదయ్య గారి ద్వారా, అమ్మగారుల ద్వారా మీరు జరిగిస్తూ ఉన్న ఏర్పాటు బైబిల్ మిషన్ పరిచర్యను బట్టి నీకు వేల వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. వ్యయ ప్రయాసలు కూర్చి లక్షలాది రూపాయల సొమ్మును వెచ్చించి నీ నామ వ్యాప్తి కొరకు, నీ మిషను వ్యాప్తి కొరకు ప్రభువా బిడలు జరిగించుచు ఉన్న ఈ ఘనమైన సభలలో మొదటి దినమున మొదటి వాక్య వర్తమానమును మేము ధ్యానించడానికి ఇక్కడ కూడియున్నాం. నిలబడువారు మీరు, మాటలాడువాడను నేను అని సెలవిచ్చిన నీవు, అల్పుడనైన నన్ను మరుగుపరిచి నీ యొక్క లేఖనములో నుండి ప్రభువా నీ వాక్కులతో మమ్మందరం కూడా బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. సృష్టిలో ఉన్న ఎండను లెక్క చేయక ఈ సభలలో ఏకీభవించిన ప్రతి దాసుని, దాసురాలిని కూడా బహుగా ఆశీర్వదించి ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభువా నీ వాక్కులతో మమ్మల్ని తృప్తిపరచుమని వాక్యమైన యేసువారి పుణ్యనామమున మిక్కిలి వినయముతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ స్నేహితులారా, వాక్య ధ్యానము కొరకు మనము పఠించుకున్న యొక్క వాక్య భాగము పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనములో ప్రియులరా, వరుడైన క్రీస్తు ప్రభువారికి వధువు సంఘము ప్రియురాలు లేక షోలమ్మితికి మధ్య జరుగుతూ ఉన్న ఒక సంభాషణ, ఒక సన్నివేశాన్ని గురించి మరి మనం ఈ సమయంలో పఠించుకున్నాం. ప్రభునందు ప్రియులరా, ఈ సంభాషణ, ఈ సన్నివేశము ఏమిటని ఆలోచన చేస్తే మరి యొక్క తలుపు తీయమని వాకిలి వెలుపల నిలుచుండి వరుడైన ప్రభువే వాకిలి తెరువుమని ప్రియురాలైన తన సంఘమును పిలుచుట, మరి లోపల నిద్రావస్థలో మందస్థితిలో ఉన్న ప్రియురాలు నేను నీకు తలుపు తీయలేననుచు మరి తాను చెబుతూ ఉన్న మరి సాకులను మనము యొక్క వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, వరుడైన ప్రభు అంటూ ఉన్నారు, నా ప్రియురాల, నా షోలమ్మితి, ఇదిగో రాత్రి కురియు మంచునకు నా తల తడిచిపోవచ్చు ఉన్నది, నా కొరకు వాకిలి తెరువు అని ప్రియులరా వరుడైన ప్రభు ప్రియురాలైన సంఘమును పిలుస్తూ ఉంటే ఈ ప్రియురాలైన ఈ సంఘం ఏం చేస్తూ ఉందంటే సాకులు చెబుతూ ప్రియులరా తలుపు తీయడానికి తాత్సారం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సన్నివేశాన్ని మనం చూచినట్లయితే ఇది లౌదికీయ సంఘమునకు పోలికగా మరి మనకి కనిపిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులరా, సంఘముల మధ్య సంచరించుచూ ఉన్నటువంటి ప్రభువారే లౌదికీయ సంఘమునకు వెలుపల ఉన్నట్లుగా వాక్య భాగాన్ని బట్టి మనము గ్రహించగలం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుంచి 22వ వచనాల మధ్య
చరిత్ర మనము చూడగలిగినట్లయితే ప్రియులరా, ఈ యొక్క లౌదికియా సంఘము ఈ యొక్క ప్రభువారిని వెలుపల నిలవబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులరా, నేటి దినములలో కూడా అనేక మంది విశ్వాసులైన వారు, అనేక కుటుంబాలు, అనేక అంతరంగాలు, అనేక సంఘాలు ప్రభువారిని ప్రియులరా వెలుపలనే నిలవబెడుతూ ఉన్నట్లుగా మనం చూడగలం. ఈ యొక్క లౌదికియా సంఘమునకు వెలుపల ప్రభు ఉన్నారు. మనము చదువుకున్న ఈ పరమగీతములో ప్రియులరా, ఈ యొక్క వరుడైన ప్రభువారే ఈ యొక్క వాకిలి వెలుపల ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ లౌదికియా సంఘము ప్రభువుని వెలుపల నిలవబెట్టింది? ఎందువలన ప్రభువారే ఈ లౌదికియా సంఘమునకు వెలుపల ఉన్నారు అని ఆలోచన చేస్తే, ఈ లౌదికియా సంఘములో ప్రియులరా కొన్ని ప్రాముఖ్యమైన లోపములు ఉన్నట్లుగా మనం చూడగలం. అవేంటంటే ప్రియులరా, ఒకటి నులివెచ్చని స్థితి, రెండవది గ్రుడ్డితనము, మూడవదిగా ప్రియులరా లోపాన్ని గ్రహించలేని మందస్థితిని మనము ఈ యొక్క ప్రియురాలైన ఈ సంఘములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులరా, ఈ యొక్క లౌదికీయ సంఘము నులివెచ్చగా ఉన్నట్లుగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నీవు ఉంటే వెచ్చగా ఉండు, లేని ఎడలా చల్లగా ఉండు. నీవు నులివెచ్చగా ఉన్నావు గనుక నా నోట నుండి నేను నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించి చూన్నాను. ప్రభునందు ప్రియులరా, నేటి దినములలో కూడా అనేక మంది విశ్వాసులైన వారు ఈ నులివెచ్చని స్థితిలో, అనగా దేవునిలో ఒక అడుగు లోకములో ఒక అడుగు వేస్తూ, లోకమును విడిచిపెట్టలేక దేవునిని విడిచిపెట్టలేక ఒక భుజమున బైబిల్ బ్యాగ్ను మోస్తూ మరొక భుజాన లోకాన్ని మోస్తూ ప్రియులరా ఈ రెండు పడవల మీద కాళ్ళు వేసి నడుస్తున్న వారిని అనేక మందిని మనం చూస్తున్నాం. మరి దేవుడు ఈ కార్యమును ఇష్టపడని కార్యమయ్యింది. ఈ లౌదికియా సంఘము నులివెచ్చని స్థితిలోను, అలాగే ప్రియులరా సత్యాన్ని చూడలేని, గ్రహించలేని గ్రుడ్డితనమును కలిగినట్లుగా కూడా మనం చూడగలం. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తన 18వ వచనములో నీ ధర్మశాస్త్రములో నీ యొక్క సత్యమును నేను చూచినట్లు గ్రహించినట్లు నా కన్నులు తెరువుము అంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, ఈ యొక్క లౌదికియా సంఘమే నులివెచ్చని స్థితిలోనూ, ఇంకా మనం చూసినట్లయితే నీవు గురుడ్డివాడవు అంటూ ఉన్నాడు ప్రియులరా. ఈవేళ అనేక సంఘములు ఈ యొక్క గురుడ్డితనములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవజనులు దేవదాసయ్య గారు మాట్లాడుతూ, నెమలికి కన్ను అందము, సంఘమునకు సన్నిధి అందము అన్నారు. ప్రియులరా, ఈ సన్నిధి అనే నేత్రాన్ని కలిగి ఉండటం ద్వారా మనము ప్రభువారిని చూడగలము. మరి పునరుత్థాన దినములలో ఉన్న మనలో ఎందరూ పునరుత్థానుడైన ప్రభువుని చూడగలుగుతున్నామో ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. అందరూ కూడా చూడలేని స్థితిని కూడా మనం చూస్తున్నాం. ఆదివారమున తెల్లవారుచున్న సమయంలో ఆ యొక్క సమాధుల దొడ్డుకు బయలుదేరిన మగ్దలేరియ మరియను, అలాగనే కొందరు స్త్రీలను, ప్రియులరు అలాగనే యోహాను పేతులు గారిని మనం చూసినట్లయితే, ఆ సమాధి దగ్గర యోహానైతే ఆ యొక్క నారబట్టలు మాత్రమే చూడగలిగాడు. ప్రియులరా, పేతులు గారు నారబట్టలను, ఇంకనూ ప్రభువారి యొక్క తల రుమాలును కూడా చూడగలిగినట్లుగా చూస్తున్నాం. స్త్రీలైన వారే దేవదూతలను చూడగలిగారు. మగ్దలేనే మరియు ప్రియులరా ప్రభువును చూడగలిగింది. యెషయా గ్రంథంలో ప్రభు అంటారు, నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు? 2వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులరా. కనుకనే ఈ లౌదికియ సంఘము నులివెచ్చని స్థితిలోను, అలాగునే గ్రుడ్డితనము కలిగి లోపాన్ని గ్రహించలేని స్థితిలో ఉంది. ఈవేళ అనేక మంది ప్రియులరా
తమలో ఉన్నటువంటి లోపమును గుర్తించని వారిగా లేక తమను తాము సమర్థించుకునే వారిగా ఉంటారు. చూడండి, నా మట్టుకు నేనేమనుకుంటానంటే, నేను మాట్లాడేది కరెక్టు, నేను చేసేది కరెక్టు, నాదంతా కరెక్టే అనుకుంటాను. అలాగే ఎవరికి వారు పిల్లరా తమను తామే కరెక్ట్ అని మాట్లాడుకుంటూ ఉంటే ఎవరు కూడా తమలో ఉన్న లోపాన్ని గ్రహించలేరు, గుర్తించలేరు. ప్రియ స్నేహితులారా, తనను తాను పరీక్షించుకుని వాడు మాత్రమే తను తాను ప్రియులరా సరి చేసుకొనగలడు, సరి చూసుకొనగలడు. ఈ యొక్క లౌదికీయ సంఘములో ఉన్న మరొక స్థితి ఏంటంటే, తనలో ఉన్న లోపమును గురించి ప్రభువారు తెలియజేస్తూ ఉన్నా దాన్ని గుర్తించే స్థితిలో, సరి చేసుకునే స్థితిలో లేనట్లుగా ప్రియులరా లోపాన్ని గ్రహించలేని స్థితిలో ఉంది. ప్రియ స్నేహితులరా, వధువు సంఘమైనటువంటి మనము ఈ యొక్క ఘనమైన సభలలో ఏకీభవిస్తూ అనేక వాక్య వర్తమానాలను వింటూ ధ్యానిస్తున్న మనము ప్రియులరా, మనలో ఉన్న ప్రతి లోపమును గుర్తించి దానిని సరి చేసుకునవలసిన వారమయ్యున్నాం. ప్రియులరా, అక్కడ వాక్యములో మనము చూస్తే ఈ లౌదికీయ సంఘము ప్రభువుని వెలుపల నిలవబెట్టినట్లుగా నేటి దినాలలో కూడా అనేక సంఘములు కూడా ప్రియులరా ప్రభువుని వెలుపలనే నిలవబెడుతున్నాయి. ఎందుకంటే కొన్ని సంఘాలను మనం చూస్తే చదువుకున్న వారి సంఘాలు, ప్రియులరా సంఘములో చదువుకున్న వారికే స్థానం. కొన్ని సంఘాలు చూస్తే ప్రియులరా ఉద్యోగస్తులైన వారికే స్థానం. కొన్ని సంఘాలు చూస్తే ఫలానా కులము వారికే ఆ సంఘము. ప్రభునందు ప్రియులరా ఇది ఫలానా వారి సంఘము, ఇది ఫలానా వారి సంఘము, అంతేకాని ఇది దేవుని సంఘము అనే స్థితిని చాలా సంఘాలు నేటి దినాల్లో కోల్పోతూ ఉన్నాయి. విచారకరము ప్రియులరా. దైవజనులు దేవదాస్ గారు జీవించిన దినాలలో అయ్యగారు చెప్పిన ఒక విషయాన్ని చెప్పి వాక్యంలో ముందుకెళ్తాను. బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ప్రియులరా ప్రభువుని నమ్ముకున్న ఒక చర్మకారుడు చెప్పులు కుట్టుకుని ఒక వ్యక్తి ఉన్నాడట. ఈ చర్మకారుడు ప్రియులరా ప్రభువు నమ్ముకుని ఏ ఆదివారము కూడా ఆరాధన మానని వ్యక్తి. ప్రతి వారము కూడా తప్పక ఆరాధనకు వెళ్ళి ప్రభువుని ఆరాధిస్తూ ఉండేవాడు. ప్రియులరా ఒక ఆదివారమట తాను కుట్టి ఇస్తానన్న ఆ యొక్క చెప్పులు పూర్తి కాక మరి యజమాని నాకు ఈవేళ తప్పక ఇవ్వాలని కూర్చునేసరికి అవి కుడుతూ ఉన్నాడు. లోపల బాధపడుతూ ఉన్నాడు, అయ్యో నా ఆరాధన సమయం అయిపోతుంది, నా ఆరాధన సమయం అయిపోతుంది అనుకుంటున్నాడు. మరి చెప్పులు కుడుతున్నాడు, మొత్తం మీద చెప్పులు కుట్టించాడట. మరి త్వర త్వరగా ఆరాధనకు బయలుదేరాడు. అయ్యగారు తెలియజేశారు ప్రియులరా, కానీ అతడు ఆరాధనకు వెళ్ళే ఆ సమయము, అతను బయలుదేరిన సమయము అతని ఆలయంలో ఆరాధన అయిపోయే సమయం అట. అయినప్పటికీ కూడా పరుగు పరుగును వెళుతున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆరాధించడం అలవాటు పడిన వారు ఆదివారం ఏ కారణము చేతనైనా ఆరాధనలో ఏకీభవించలేకపోతే ఆ వారమంతా వాళ్ళు ఎంతో దిగులుగా ఆవేదనగా ఉంటారు. ప్రియులరా ఇతడు ఏనాడు కూడా ఆరాధన మానని వ్యక్తి గనుక ప్రియులరా పరుగు పరుగును వెళుతున్నాడు, టైం చూసుకున్నాడు, సమయం అయిపోయింది అనుకున్నాడట మనసులో. నేను ఆరాధించి ఆ మందిరము ఊరు చివర ఉన్న ఒక చిన్న పాక అక్కడికి వెళ్ళేసరికి మా పాస్టర్ గారు సంఘము గుడికి తాళం కూడా వేసేస్తారు. ఈ మార్గ మధ్యంలో ఒక ఘనమైన మందిరం ఉంది కదా, నీవు ఈ వారానికి ఈ మందిరంలోకి వెళ్ళి నేను ఆరాధిస్తానని ఆ మందిరంలోనికి వెళ్ళబోయాడట. అక్కడ ఒక సెక్యూరిటీ వారు ఈ వ్యక్తిని ఆఫ్ చేసి, అబ్బాయి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఆయన ప్రభువుని ఆరాధించడానికి ఈ మందిరంలోనికి నువ్వు వెళ్ళకూడదు, ఎందుకంటే లోపల జనరల్ వైస్రాయ్ గారు ఆరాధనలో ఉన్నారు, గనులైన వారు ఆరాధనలో ఉన్నారు, నీ వారుండగా నీబోటి వారు ఆరాధనకు వెళ్ళకూడదు మందిరంలోకి. అయ్యా నేను వచ్చింది దేవుని యొద్దకు, నేను వచ్చింది ప్రభు యొద్దకు. ప్రభు యొద్దకు వచ్చినప్పుడు వారున్నారు, వీరు నన్ను ఎందుకు అడ్డం పెడతారు, నేను ప్రభువును ఆరాధించలేకపోతే ఈ వారమంతా కూడా నేను చాలా దిగులు కలిగి ఉంటాను, చాలా ఆవేదన కలిగి ఉంటాను, దయచేసి నన్ను ఎలా చేయండి లోపలికి వెళ్ళనివ్వండి అనట బలవంతంగా మందిరంలోకి వెళ్ళబోయాడట. ఆ సెక్యూరిటీ వారు పట్టుకుని కొట్టి ఈడ్చి రోడ్డుకు అవతల వైపున పడేశారట. ప్రియులరా
కింద పడి దెబ్బలతో ఏడుస్తున్నాడు, ప్రభువా నేను నీ దగ్గరికే కదయ్యా వచ్చాను, నిన్ను ఆరాధించడానికే కదా నేను వచ్చాను, అయ్యా నీ దగ్గరకు వస్తే నీ దగ్గర నాకు చోటు లేదంటున్నారు, ఎలాగో ప్రభువా ఏడుస్తూ ఉంటే దైవజనులు దేవదాసయ్య గారు తెలియజేశారు, ఆ సహోదరు దగ్గరికి ప్రభు వచ్చారట. వచ్చి ప్రభు అన్నారట, అబ్బాయి ఆ మందిరంలో జనరల్ వైస్రాయికి స్థానం ఉంది కానీ నాకు స్థానము లేదు, నాకు అక్కడ చోటు ఉండుంటే నీకు చోటు ఉండుండును, నేను లేని చోట నీకు స్థానము లేదు, ఇదిగో నీవు ప్రతిరోజు ఆరాధించి ఆ యొక్క మందిరం ఇంకా ముయ్యబడలేదు, ఏ వారము ఆరాధనమాని నీవు ఏ కారణం చేత ఇంకా నీవు రాలేదా అని నీ యొక్క సేవకుడు నీ సంఘము నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, నువ్వు వెళ్ళానట. ప్రభువారు ఆ యొక్క సహోదరుని ముట్టగా వెంటనే స్వస్థపడిన ఆ సహోదరుడట పరుగు పరుగున తన మందిరానికి వెళ్ళి ప్రభువును ఆరాధించాడు. ఈవేళ ప్రియులరా, సంఘముల పరిస్థితి ఎలాగుందంటే ప్రభువుని ప్రియులరా దేవునికి ఇష్టం లేని ఇవన్నీ కూడా సంఘాలలో కల్పించుకొని ప్రభువునే నిలవబెట్టేవారుగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రియురాలైన సంఘముతో ప్రియుడైన ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో నా ప్రియురాలా, ఇదిగో షూలమితి, నేను నీ దగ్గరకు వచ్చాను, ఇదిగో నీ తలుపు పక్కనే నేను నిలబడి ఉన్నాను, నాకు తలుపు తీయవానట ఆయన పిలుస్తూ ఉంటే ఈ ప్రియురాలు ప్రియులరా ఏం చెప్తూ ఉందంటే నేను తలుపు తీయలేను అని సాకు చెప్తూ ఉంది. ప్రియ స్నేహితులరా, మనం ఆలోచించేసినట్లయితే ప్రభువట ఎంతో ప్రేమతో పిలుస్తూ ఉన్నారట, ఓపికతో పిలుస్తూ ఉన్నారు, ఆశతో పిలుస్తూ ఉన్నారు. ఒక పిలుపుకు కాకపోతే మరి ఒక పిలుపు కన్నా నా ప్రియురాలు లేవదా? నా యొక్క పిలుపులో ఉన్న ప్రేమ చేత పట్టబడి నాకు తలుపు తీయదా అనట ఎంతో ప్రేమతో ఆయన పిలుస్తూ మందస్థితిలోనికి జారిపోయిన ఈ ప్రియురాలునట లేపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభునందు ప్రియులరా, ఈ హృదయం అనే వాకిల దగ్గర ప్రభు అనట నిలవబడి ఆయన పిలుస్తూ ఉన్నాడు, తట్టుచూ ఉన్నాడు, కానీ ఈమె ఏం చేయడం లేదంటే తలుపు తీయడం లేదు. కారణం ఏంటంటే ప్రభునందు ప్రియులరా తలుపు తీయుటకు ఈమెకట మనస్సు లేదు, తలుపు తీయాలనే ఆశ లేదు, తలుపు తీయడానికి అవసరమైన చురుకుదనము లేదు. గనుక ఏం చెప్తూ ఉందంటే నా వస్త్రము నేను తీసివేసితిని మరలా దాన్ని ధరింపనేలా అని ఆమె సాకు చెబుతూ ఉంది. ప్రియులరా, ఓ భక్తుడు అంటాడు, సాకు అట చాకు లాంటిది అన్నాడు. ప్రియులరా మీకు ముందుకు తెలియజేస్తాను, మరి చాకును ఇష్టానుసారంగా పట్టుకున్నాం అనుకోండి ప్రియులరా ఏం చేస్తుంది? అది తెగుతుంది ప్రియులరా, గాయపరుస్తుంది. సాకు కూడా మనల్ని గాయపరుస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత ప్రేమగా వరుడైన ప్రభు పిలుస్తూ ఉన్నా తలుపు తీయడానికి మనస్సు లేక ఆశ లేక చురుకుదనము లేక ప్రియులరా ఈ అమ్మాయి ఏమంటుందంటే నా వస్త్రములు తీసివేసితిని మరలా నేను వాటిని ధరించనేలా. ప్రభునందు ప్రియులరా, ఈ వస్త్రములు తీసివేసే వస్త్రాలా? ఈ అమ్మాయి ఏమంటుందంటే నేను నా వస్త్రములను తీసివేసితిని మరలా వాటిని ధరింపనేలా.